వెనుకబడ్డ వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించి మాస్టర్ స్ట్రోక్ కొట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మధ్యతరగతికి మరిన్ని తాయిలాలు అందించే దిశగా ఆలోచన చేస్తోంది. ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో 3 వారాల్లో ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో ఈ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు జనాలను ఆకట్టుకునేందుకు కొత్త అస్త్రాలను బయటకు తీస్తున్నారు మోదీ. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించే బిల్లును తెచ్చారు. దీనికి లోక్సభలో ఆమోదముద్ర పడింది. ఇక ఇప్పుడు మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఉన్నత స్థాయి అధికార వర్గాల సమాచారం ప్రకారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో 3 వారాల్లో ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో మధ్యతరగతి వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద సేవింగ్స్ పన్ను పరిమితిని పెంచే అవకాశం ఉంది. ఇంతవరకు 150,000 రూపాయలను పన్ను ఆదాయం నుంచి నేరుగా మినహాయించుకోవచ్చు. సేవింగ్స్ పరిమితి పెంపుతో పాటు పింఛన్దారులకు వరాలు, గృహ రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు మొదలైన వాటిపై కూడా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన అర్బన్ మధ్యతరగతికి పెద్ద ఎత్తున ఊరట కల్పించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరూ మెచ్చేలా ప్రజాకర్షక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మధ్యతరగతి వినియోగదారులకే కాకుండా వ్యాపార వర్గాలను కూడా సంతృప్తిపరిచేలా కస్టమ్స్ సుంకాల తగ్గింపును కూడా జైట్లీ ప్రకటించవచ్చని అంటున్నారు. సాధారణంగా గతంలో ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్లలోనూ వరాలు సర్వసాధారణంగా ఉండేవి. ముఖ్యంగా పరోక్ష పన్నులపై అప్పటి ఆర్థిక మంత్రులు దృష్టి పెట్టేవారు. కానీ జీఎస్టీ రాకతో పరోక్ష పన్నుల వ్యవస్థకు చెల్లుచీటీ పడింది. జీఎస్టీ కూడా చాలా వరకు భారంగా మారడంతో ప్రభుత్వం క్రమేణా స్లాబ్ను తగ్గించుకుంటూ వచ్చింది. అనేక వస్తువులు సేవలపై కాంగ్రెస్ హయాంలో 30% పైగా పన్నుండేదని, తాము 18% తగ్గించామని ఆయన ఈ మధ్యే చెప్పారు. దీన్ని మరింతగా అంటే 15% తగ్గిస్తామని కూడా ప్రధాని స్వయంగా ప్రకటించారు. అంటే జీఎస్టీ రూపేణా ఊరటను కూడా కేంద్రం ప్రకటించబోతోంది అన్నది సుస్పష్టం. గృహ రుణాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.5% పైనే ఉన్నాయి. వీటిని తగ్గించడం, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వడం తమ ప్రాధాన్యాల్లో ఉన్నాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.